మనము చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాము కదా. ఎక్కడికి వచ్చాం? కేఎల్యూ, ఎస్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీకి వచ్చాం. మరి ఇక్కడ యాక్చువల్గా మనమంతా కూడా హై స్కూల్ లెవెల్ ఆర్ కాలేజ్ లెవెల్, మీరంతా కూడా హై స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ అనుకుంటున్నా. ఎవరైనా అదర్ దాన్ హై స్కూల్ లెవెల్ ఉన్నారా? ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ హై స్కూల్ అంటే ఎలిమెంటరీ అయినా పర్లా, నో ప్రాబ్లం. ఎస్ హ్యాండ్స్ డౌన్ మా వినండి. మనమంతా ఆల్మోస్ట్ ఆల్ 99% మనమంతా కూడా హై స్కూల్ లెవెల్. ఇక నేను నా గురించి కూడా చెప్పాలి. ఇక్కడ నా కొలీగ్ సార్ కూడా వచ్చున్నారు. మేము జిల్లా పరిషత్ హై స్కూల్, నేను జిల్లా పరిషత్ హై స్కూల్ అత్తోట కొల్లిపురం మండల్. కొల్లిపురం మండలంలో అత్తోట విలేజ్లో నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నా. అలాగే సార్ రొంపిచెర్ల, అంతేనా, నకిరికల్ మండలం. ఇది పల్నాడు డిస్టిక్లో ఉంటుంది. పల్నాడు డిస్టిక్లో ఉండేటటువంటి నకిరికల్లులో, నకిరికల్లు మండలంలో కుంకలగుంట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ అన్నమాట. సార్ పేరు గుంటుపల్లి శ్రీహరిప్రసాద్ గారు. సార్ కూడా నాతో పాటు ఇలా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వస్తూ ఉంటారన్నమాట. ఆయనకి కూడా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయటము ప్యాషన్. సరే, ఇవాళ మనమందరం కూడా మీరు కోఆపరేట్ చేస్తే సైన్స్ గురించి బాగా నేర్చుకోవచ్చు. మీరంతా అనుకుంటారు హాలిడేస్లో కూడా ఈ సార్ వదిలిపెట్టలేదురా మమ్మల్ని, సైన్స్ సైన్స్ అని చంపేస్తున్నారు అంటారు. కరెక్టేనా? మీకు కరెక్ట్ అనిపిస్తుంది. కాకపోతే మనము ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చెప్పేటప్పుడు సైంటిఫిక్ ప్రిన్సిపుల్ చూసుకోవాలి. ఇక్కడ ఉన్నాయన్నీ మీరు బాగా గమనిస్తే మీకు ఇంట్లో దొరికేవే. మరి మ్యాజిక్లో సైన్స్ నేర్చుకున్నారు, పేపర్స్ తోటి రకరకాలుగా ఫ్లవర్స్ అని ఇవన్నీ చేయగలిగారు. బాగున్నాయా లేవా అవన్నీ? ఇంకా మంచి మంచి సార్స్ని మీ దగ్గర తీసుకొచ్చి పరిచయం చేయాలంటే డిసిప్లిన్గా ఉండాలి. చూడండి, మనం ఎక్కడున్నాం? అదే, అందులో ఎక్కడున్నాం? ఆడిటోరియంలో ఉన్నామన్నమాట. ఎంత కూల్గా ఉన్నది ఇక్కడ. హాట్ సమ్మర్లో కూల్ ప్లేస్లో పెట్టారు మనల్ని. మన ఇంట్లో ఉంది అవకాశం? లేదు, మాకు లేదు. వినండి, స్టార్ట్ చేద్దామా? నేను కరెక్ట్గా 1.5 అవరే చెప్తా, అంతే. మరి మీరు బాగా నేర్చుకోవాలి, ఇంటరాక్షన్ అవ్వాలి, నాతో మాట్లాడుతూ ఉండాలి. నేను మధ్యలో మీ దగ్గరికి వస్తుంటాను. ఏంటి ఇట్లాంటివి మీరు చేయొచ్చు, మీరు కూడా చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నవి మీ ఫ్రెండ్స్ వచ్చి ఉండరు ఇక్కడికి చాలామంది, వాళ్ళందరికీ కూడా మీరు చేయాలి. చేస్తారా? ఇవన్నీ చేసి చూపిస్తారా? మీరు అనుకోవచ్చు డౌట్, మాకు ఈ మెటీరియల్ దొరికిద్దా అని. ఇవంతా కూడా లోకల్లీ అవైలబుల్ మెటీరియల్, లో కాస్ట్, నో కాస్ట్, యూజ్ అండ్ త్రో అవుట్ మెటీరియల్ అన్నమాట. అంతా సింపుల్గా ఉంటుంది. కొంతమంది డెమాన్స్ట్రేషన్కి పైకి పిలుస్తుంటా, అంటే అందరూ రాకూడదు, నేను కొంతమంది చూజ్ చేసుకుంటాను అన్నమాట. ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో వాళ్ళని యాక్టివ్ చేయటం కోసము ఇక్కడికి పిలుస్తుంటాను అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రేట్ గ్రేట్ చిల్డ్రన్, చాలా గ్రేట్ అన్నమాట. ఇక్కడికి రావటం ఆపర్చునిటీ అందరికీ రాదు. ఇక్కడ 300 స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరికైనా ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? భయం, రావాలంటే కూడా భయం అన్నమాట. అలాంటిది ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. మరి ఇంత బిగ్ ఆపర్చునిటీది, ప్లాట్ఫామ్ అన్నమాట. ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీదకి ఇక్కడ నిలబడటమే గ్రేట్. మీరందరూ కూడా ఆ పొజిషన్ కంటే ఇంకా గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలి. వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళాలి. అందుకని సైన్స్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా బీ అలర్ట్. నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి. మీరంతా చూడటం కాదు, అబ్జర్వేషన్లోకి రావాలి. అందరూ నాకల్లే చూడాలి, నేను చెప్పేది వినాలన్నమాట. స్టార్ట్ చేద్దామా? రైట్. ఇక్కడ నా దగ్గర నేను చెప్తాను, కార్డ్బోర్డ్స్ కట్ చేసుకొచ్చాను అనమాట. నేను కార్డ్బోర్డ్స్ కట్ చేసుకొచ్చాను నేను ఇక్కడ. దీన్ని మనము ఇల్యూజన్గా చెప్పుకుంటాం అన్నమాట, ఆప్టికల్ ఇల్యూజన్. ఇవి
మనకి డైలీ లైఫ్లో చాలా ఉంటాయి, డైలీ లైఫ్లో చాలా ఉంటాయి అన్నమాట ఇల్యూజన్స్. మరి ఆ ఇల్యూజన్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఎలా మన కంటిని ఏంటి, మన బ్రెయిన్ని మన కళ్ళు ఏం చేస్తుంటాయంటే మోసం చేసేస్తుంటాయి. ఎలా జరుగుతూ ఉంటుంది, నేను చూపించేదాన్ని చూడండి ఏం జరుగుతుందో. నేను ఇక్కడ ఎల్లో కలర్ పింక్ కలర్ రెండు కార్డ్బోర్డ్స్ని తీసుకున్నాను అన్నమాట. జాగ్రత్తగా గమనిస్తే నేను వీటిని ఏం చేస్తున్నానంటే సైడ్ బై సైడ్ అరేంజ్ చేస్తున్నాను అన్నమాట. ఇలాగా పెట్టా చూడండి. ఒక క్వశ్చన్ వేస్తున్నా, అమ్మా లాస్ట్ వన్ లాస్ట్ వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండాలి. అమ్మ మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చోవాలందరూ, ఎవరు పక్కన వాళ్ళతో మాట్లాడద్దు. తర్వాత ఏదైనా ఉంటే వర్క్ చేద్దాం, మధ్యలో బ్రేక్ చేయబాకండి, అందరినీటే చూసేటట్టు ప్రయత్నం చేయించండి. ఇక్కడ సైడ్ బై సైడ్ పెట్టాను చూడండి, ఒక ఎల్లో కలర్ బిఫోర్ పెట్టాను, పింక్ కలర్ తర్వాత ఉన్నది, అంతేనా? ఎస్. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, విచ్ ఈజ్ బిగ్గర్? సారీ, ఎల్లో ఈజ్ బిగ్గర్. బాగా చూడాలి మీరు. ఎస్, పింక్ అన్నారు, పింక్ ఎవరు అన్నారో చెప్పండి చేతులు. అవరే, పింక్ పెద్దది, ఇలా పెట్టా పింకే పెద్దదా? రారా చూపిద్దరా, పింక్ పెద్దది అంటున్నాడు వాడు ఎవరో. చూడండి ఇక్కడ ఇలా పెట్టాను, సార్ కిందకు పెట్టారు ఇది లేదా ఇది పెట్టారన్నారు, నేను ఇట్లా పెట్టా, ఏది పెద్దది? మరి వాడు ఇప్పుడు పింక్ పెద్దది అంటాడు, నాకు అర్థం కాల. పింక్ పెద్దది అన్నాడు వాడు. ఇంకా ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. ఎల్లో ఈజ్ బిగ్గర్ దాన్ పింక్. నౌ ఐ చేంజ్ ది ప్లేసెస్, మ్యూచువల్గా చేంజ్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, ఏ ఇందాక ఎల్లో అన్నారు మళ్ళీ ఇప్పుడు పింక్ అంటున్నారు, మళ్ళీ సమానం అంటాడు ఎవరా బాబు? ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా సమానం, ఎలా చెప్తావు? ఇలా పెట్టాను, ఇలా పెట్టాను, వాడు మళ్ళీ ఎవరో సమానం అని చెప్తున్నాడు. కనపడదులా, ఇక్కడ ఏది పెద్దదో చెప్పు నువ్వు. పింక్ పెద్దది, ఇందాకేమో ఎల్లో, ఇలా పెడితే ఎల్లో పెద్దది అంటున్నారు, ఇలా పెడితేనేమో పింక్ పెద్దది అంటున్నారు. అంటే ముందు పెట్టింది బిగ్గర్ అని చెప్తున్నారు. చూసారా ఎంత కళ్ళు మన బ్రెయిన్ని మోసం చేసేస్తున్నాయి అన్నమాట. రైటా కాదా? రైట్. చూడాలి, అదే అబ్జర్వేషన్ చేయమంటున్నా. యాక్చువల్గా వాడెవరో చెప్పారు ఈక్వల్ అని, వాడు ఏదో ఉడ్డిగా చెప్పేశాడు. బ్లైండ్ ఏమా చెప్పు నువ్వు, సేమ్ అని చెప్పాడంట ఆ బాబు. అలాగే ఇక్కడ ఒక బాబు చెప్పాడు, నాకు దగ్గరలో ఉన్నాడు కదా, నువ్వు చెప్తే వినపడలా నాకు, ఆ బాబు ఉన్నాడు అనమాట. ఓకే, వీళ్ళు చెప్పింది ఏదో చెప్పేశారు, లేదో వాడు తెలుసుకొని ఉంటాడు ఇంతకుముందు ఎక్కడో చూసి ఉంటాడు. స్ట్రైట్గా రా, నువ్వు పెట్టు, నువ్వు వచ్చి పెట్టి చూపించు స్ట్రైట్గా. అంటే స్ట్రైట్ చేయాలా వీటిని, బెండ్ తీసి పైకి రా, పైకి వచ్చేసి జంప్ జంప్. ఇప్పుడు చెప్పు, అలా కాదు, అలా వద్దొద్దు, అలా చూపించు సార్. ఇది ఇలాగా సార్? ఇలాగా ఇలాగా సార్? ఇలాగా అలాగా సార్? ఇలా స్ట్రైట్గా పెట్టారు కదా సార్? ఎన్ని కనిపించండి సార్ చెప్తా. కనిపించడం కాదు, ఇట్లా పక్క పెడితే కదా తెలిసేది. నీకు ఎలా తెలిసింది ఈక్వల్ అని? ఇక్కడ కనపడుతుంది మాకు, ఇలా పెట్టినా పింక్ పెద్దదని, ఇలా పెడితే కనపడుతుంటే అలాగే సార్. స్ట్రైట్గా పెట్టండి, స్ట్రైట్ దగ్గర పెట్టకుండా ఇట్లా పెట్టాలి, అది కదా నేను చెప్తుంది. ఇది తను చెప్పిన దాని ప్రకారం సరే, ఆన్సర్ కూడా తనే చెప్పాలి. ఇప్పుడు చెప్పున్నానా? ఈక్వలా నాట్ ఈక్వల్? చూడు, ఈక్వల్ అని చెప్తున్నాడు, ఎటు చూపించిన ఈక్వలే కదా. ఈక్వలా లేదా? ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. మరి ఇలా పెట్టినప్పుడు ఎందుకని అలా జరుగుతుంది చెప్పాలి, చెప్పు. ఈక్వల్ అని చెప్పినప్పుడు, ఈక్వల్ అయినప్పుడు ఎందుకు ఈక్వల్ అయిందో చెప్పాలి. మన కన్ను మనల్ని ఎలా, ఇదే కదా సైన్స్, మనం తెలుసుకోవాలి కదా సైన్స్ గురించి, ఎందుకు అయిందో చెప్పు. మరి ఈక్వల్ అయినప్పుడు చెప్పాలి కదా ఎందుకు ఈక్వల్, అలా పెడితే ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి. కూర్చో, అది తెలుసుకోవాలి, అదే సైన్స్ మా. యాక్చువల్గా ఈ రెండు కూడా ఈక్వల్ కనబడుతున్నాయి కదా, ఎందుకు ఈక్వల్ అయింది?
మన వినపడుతుందా కనపడుతుందా? కొన్నిటికి వస్తాం మీ దగ్గరికి అందుకని. ఇది ఈక్వల్ అవటానికి కారణము తెలుసుకోవటమే సైన్స్. అది ఎలాగో చూద్దాం. మనము మన కన్ను ఏం చేస్తుందంటే పోల్చుకుంటుంది, కంపారిజన్ చేస్తుంది ప్రతిదాన్ని. రెండు పక్కన పెట్టామంటే ఏం చేస్తుంది? ఏది ఎత్తుగా ఉన్నది, విచ్ ఈజ్ హైట్, విచ్ ఈజ్ బిగ్గర్, విచ్ ఈజ్ షార్ట్, ఇలా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంతే. ఇలా పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ ఏది పెడితే అది బిగ్గర్గా కనపడుతుంది. ఎందుకో తెలుసా? ఈ ఫస్ట్ దాంట్లో బ్యాక్ సైడ్ ఏమున్నదో చూడండి, లెంత్. బ్యాక్ సైడ్ లెంత్. సెకండ్ ప్లేస్లో పెట్టినటువంటి ఫ్రంట్ ప్లేస్లో ఉన్న లెంత్ చూడండి. చూసారా? ఫస్ట్ ఉన్నటువంటి కర్వ్డ్ షేప్లో బ్యాక్ సైడ్ లెంత్ పెద్దది. సెకండ్ ప్లేస్లో పెట్టినప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్న యెల్లో కార్డ్బోర్డు ఫ్రంట్ కర్వ్ ఎలా ఉంది? ఫ్రంట్ కర్వ్ ఎలా ఉంది? స్మాల్గా ఉంది. ఈ రెండింటినే కంపేర్ చేస్తుంది మన కన్ను. యాక్చువల్గా ఈ లెంత్ని కంపేర్ చేయలేదు, సైడ్ బై సైడ్ ఉన్నదే చేస్తుంది అన్నమాట. అదే ఇలా పెట్టాననుకోండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ ఎందుకయింది? సైడ్ ఈ లెంత్ని కంపేర్ చేసింది. ఇప్పుడు పెట్టగానే ఏమైంది? ఈక్వల్గా కనపడుతుంది. ఇలా పెట్టినప్పుడు ఏమైంది? ఇది గ్రేటరు, ఇది స్మాలర్. అందువల్ల ఈ రెండిని కంపేర్ చేస్తుందన్నమాట. ఇలా పెడితే మీరు చెప్పేసేవాళ్ళే ఏమని? ఈక్వల్. ఇలా పెట్టాం కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసి ఇది బిగ్గర్. ఇట్లా పెట్టామనుకో, ఇప్పుడు కూడా అంతే కదా. ఎల్లో యొక్క లెంత్ని, బ్యాక్ సైడ్ లెంత్ని, ఇది ఫ్రంట్ సైడ్ లెంత్ని, ఒకటి బిగ్గర్, ఒకటి స్మాలర్, అందువల్ల మొత్తం ఇది బిగ్గర్, ఇది స్మాలర్ అని చెప్తున్నాం. కోయిన్సైడ్ చేస్తే ఈక్వల్. దిస్ ఇస్ ద ఆప్టికల్ ఇల్యూజన్ అంటామన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? చాలాసార్లు జరుగుతుంది. ఇది మీరు చేసుకోలేరా? మరి రెండు కలర్స్ తీసుకొని ఇంటి దగ్గర రెండు కరెక్ట్గా ఇట్లా చేసి ఈ కరువు తక్కువ పెట్టుకోండి, ఇది ఎక్కువ పెట్టుకోండి, పెట్టిన తర్వాత మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పండి. ఇలా తీసుకెళ్ళకూడదు ఎప్పుడు ఈ ప్రదర్శన చేసేటప్పుడు. ఇలా తీసుకొని వెళ్ళి ఇలా చూపించి విచ్ ఈజ్ బిగ్గర్ అనగానే బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పేస్తారు. చెప్తారా లేదా? అంటే డెమో సార్, నమస్తే. డెమో చేసేటప్పుడు సార్ ఇందాక ఇట్లా తీసుకొచ్చి నాకు ఇచ్చారు, మీరు గమనించారో లేదో, గమనించారా? అబ్జర్వేషన్ లేదప్పుడు నాకు తీసుకొచ్చి ఇట్లా ఇచ్చారు, నేను వెంటనే ఇట్లా పెట్టేశాను. ఇది గమనించాలి. డెమో చేసేటప్పుడు కొన్ని స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ మీరు కూడా చేస్తే బాగా డెమో చేయగలుగుతారు. ఇప్పుడు అర్థమైందా? తెచ్చేటప్పుడు మాత్రం ఇలా పట్టుకొచ్చుకోవాలన్నమాట, ఇట్లాగా తెచ్చి ఇట్లా కంపేర్. మీ ఇంట్లో కూడా అంతే, రెండు కోయిన్సైడ్ చేసి డెమో చేయబడమ్మా. రేపు మీరు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఇది చేస్తారా లేదా? ఇప్పుడు మర్చిపోతారు, రాసుకోండి. మీ దగ్గర నోట్బుక్స్ ఉంటే రాసుకోవాలి. ఆప్టికల్ ఇల్యూజన్ కార్డ్బోర్డ్స్.